हेलो व्यूअर्स, वेलकम टू डीआईवाई क्राफ्ट्स प्लस। एम लेदी, जस्ट नेम मारिंदंते नीन चेसे क्राफ्ट वीडियोस अन्नी ऐज यूजुअल अपलोड अवुताई। अलाने इंका कोन्नी अनबॉक्सिंग वीडियोस कूडा अपलोड चेयडम जरुगुतुंदी। ई रोज वीडियो वच्ची ई डीआईवाई वच्ची नेनु कैंडल स्टैंड गणेश दीनी नेनु ऑनलाइन लो चूसानु। दीनी प्राइस वच्ची 1700 उंदी। सो इदी नाकु चाला एक्सपेंसिव अनिपिंचिंदी। नाके दीनी तैयार चेसुकोवालनिपिंचि लाइव गा अंटे इंतक मुंदु प्राक्टिस लेकुंडा डायरेक्ट गा नेनु ई वीडियो नी मीतो शेर चेसुकोबोतुन्नानु। सो लेट अस स्टार्ट अ वीडियो। कैंडल स्टैंड गणेश चेयडानिकि फर्स्ट नेनु इक्कड ऐस क्रीम कप तीसुकुंटुन्नानु ना दग्गर उन्नदि। ఈ మోడలే కాకుండా మీ దగ్గర నార్మల్ గా వేరే ఐస్ క్రీమ్ కప్స్ ఏమన్నా కూడా యూస్ చేసుకోండి। ఇక్కడ ఉన్న దానికంటే నా ఐస్ క్రీమ్ కప్ కొంచెం కింద స్టాండ్ పొడుగ్గా ఉందంటే అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు। సో నేను దీన్ని యూస్ చేసుకుంటున్నాను। అండ్ నెక్స్ట్ వచ్చి కింద బేస్ కి ప్లేట్ యూస్ చేస్తున్నాను, ప్లాస్టిక్ ది। ఇది మన లంచ్ బాక్సెస్ లో వాటిలో వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేట్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను। దీన్ని ఇక్కడ ఇట్లా హాట్ గ్లూ యూస్ చేసి ఇట్లా స్టిక్ చేస్తాను। ఇలా స్టిక్ చేసుకుందాము। అండ్ నెక్స్ట్ వచ్చి బైండింగ్ వైర్, పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా బైండింగ్ వైర్ కొంచెం లావ్ గా ఉండాలి, అందుకని నేను ఈ మాత్రం లావ్ పాటి బైండింగ్ వైర్ ని యూస్ చేస్తున్నాను। కటింగ్ ప్లేయర్ అండ్ పైన కిరీటానికి చూడండి స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఐరన్ వి। నేను వచ్చి ఇక్కడ స్టిక్స్ యూస్ చేస్తున్నాను। అండ్ గోల్డ్ పూసలు, ఈ పూసలు నేను ఇక్కడ ఈ వీడియోలో వాడటం లేదు, దీనికంటే పెద్ద సైజ్ పూసలు కావాలి మనకి। జస్ట్ మీకు ఐడియా కోసం నేను అవి చూపిస్తున్నాను। అలానే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కావాలి గణేశాన్ని పెయింట్ చేసుకోవడానికి, బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్, అట్లానే ఇంకా అక్కడ కొన్ని మల్టీ కలర్స్ అయితే యూస్ చేశారు కదా, అవన్నీ కూడా ఆ కలర్స్ మన దగ్గర ఏవైతే కలర్స్ ఉంటాయో అవి యూస్ చేసుకోవాలి। ఇంకా ఒక పెయింట్ బ్రష్, సన్న పెయింట్ బ్రష్ కూడా మనకు ఒకటి కావాల్సి ఉంటుంది। అండ్ గణేశాన్ని డ్రా చేసుకోవడం కోసం నేను వైట్ కలర్ A4 షీట్స్ తీసుకుంటున్నాను, సిజర్స్ పెన్సిల్ తీసుకుంటున్నాను, థర్మోకోల్ కట్టర్ కూడా మనకు కావాలి, అండ్ హాట్ గ్లూ గన్। నెక్స్ట్ గణేష ఫేస్ కోసం, బాడీ కోసం నేను 5mm థిక్నెస్ ఉన్న ఫోమ్ బోర్డ్ ని యూస్ చేస్తున్నాను। ఇక్కడ నేను ఫోమ్ బోర్డ్ ని యూస్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ గా ఉంది, అంత ఈజీగా విరిగిపోయే ఛాన్స్ లేదు దీనికి। యూజువల్లీ మనకి థర్మోకోల్ అయితే చాలా హల్కా ఉంటుంది, ఈజీగా విరిగిపోతూ ఉంటుంది, సో ఇది మాత్రం కొంచెం హార్డ్ గా ఉంది, అందుకనే నేను దీన్ని యూస్ చేస్తున్నాను। ఇప్పుడు మనం గణేష ఫేస్ ని ఇంకా ఇయర్స్, పాదాలు అవన్నీ కూడా మనం డ్రా చేసుకుందాం। ఇలా వైట్ పేపర్ మీద డ్రా చేయడం వలన మనకి ఫస్ట్ ఆ షేప్స్ ని తీసుకొని ఫోమ్ బోర్డ్ మీద ట్రేస్ తీయడానికి సులువుగా ఉంటుంది, అందుకని నేను ఇక్కడ ఫస్ట్ A4 షీట్ మీద డ్రా చేస్తున్నాను। ఇలా మన గణేశ కావాల్సిన బాడీ పార్ట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి। దీన్ని పేపర్ తో ఫస్ట్ సిజర్స్ తో పేపర్ ని కట్ చేసుకుందాం। సో ఇదిగోండి మొత్తం A4 షీట్స్ అన్ని నేనైతే ఇట్లా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను। ఇయర్స్, ఇంకా తల, పాదాలు అన్నీ రెడీ చేసుకున్నాను నేను। అండ్ ఇప్పుడు దీన్ని మనం ఫోమ్ బోర్డు మీద ట్రేస్ తీసుకుని కట్ చేసుకుందాం। థర్మోకోల్ కట్టర్ యూస్ చేసి కట్ చేస్తున్నా, అండ్ దీని కట్టింగ్ కూడా చాలా ఈజీ, పెద్దగా కష్టపడాల్సిన అంత పని అయితే ఏం లేదు, ఈజీగానే కట్ అయిపోయింది ఫోమ్ బోర్డ్। సో ఈ ఫోమ్ బోర్డ్ వచ్చి నాకు కాస్ట్ 160 రూపీస్ పడింది। ఇలా మొత్తం అన్ని పార్ట్స్ రెడీ చేసుకున్నాను, సో దీని కాస్ట్ వచ్చి 1700 అయితే నాకు ఫోమ్ బోర్డ్ 160 రూపీస్ పడింది।
అండ్ అందులో నేను జస్ట్ 1/4 పార్ట్ మాత్రమే యూస్ చేశాను ఇంకా మిగిలింది వేరే వేరే క్రాఫ్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వీటికి పెయింటింగ్ చేయబోతున్నాను బ్లాక్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ సో ఇట్లా పెయింట్ చేసుకోవాలి అండ్ అలానే ఈ వీడియో నేను లైవ్ గా చేస్తున్నాను ఇంతకు ముందు ప్రాక్టీస్ చేసి ఇక్కడ నేను చేయట్లేదు డైరెక్ట్ గా నేను ఇక్కడే వీడియో చేస్తున్నాను సో అందుకని ఇక్కడ నేను ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి అలానే మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇస్తాను బైండింగ్ వైర్ ని ఎలా బెండ్ చేసానో అనేది సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఇట్లా గణేష అన్ని పార్ట్స్ కి కూడా మనం బ్లాక్ పెయింట్ అప్లై చేసుకోవాలి యూజువల్లీ మనం చాలా చాలా డెకరేటివ్ ఐటమ్స్ అవి ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం కొన్ని మనమే చేసుకోగలం కానీ ఏమి మెటీరియల్ యూస్ చేయాలి అనేది ఒక ఐడియా ఉండకపోవచ్చు సో అందుకని ఇలా క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఐవైస్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఫేస్ ని కూడా డిజైన్ చేసుకుందాము మన పైన పిక్చర్ లో చూపిస్తున్నట్టుగానే సేమ్ డాట్స్ అవి వచ్చాయి తొండానికి సో నేను అలానే డాట్స్ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్లా వి షేప్ లో ఉంది ఫేస్ దగ్గర నామం సో నేను దాన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ అలానే రావడానికి ట్రై చేస్తున్నాను అలాగే ఇక్కడ వీడియోలో అయితే మనకి పింక్ కలర్ పెయింట్ యూస్ చేశాను నేను కానీ పిక్చర్ లో వచ్చి ఆరెంజ్ కలర్ ఉంది ఇంకా పెయింటింగ్ అనేది మన ఇష్టం అది నా దగ్గర ఆరెంజ్ కలర్ పెయింట్ అవైలబుల్ లేదు సో అందుకని నేను పింక్ ఉన్న పెయింట్స్ ని మాత్రమే యూస్ చేసుకున్నాను సో దాలానే యూస్ చేసుకొని ఇక్కడ పెయింట్ చేస్తున్నాను అండ్ ఇందాక చెప్పాను కదండి ఫోమ్ బోర్డ్ నాకు 160 రూపీస్ పడింది బైండింగ్ వైర్ వచ్చి 50 రూపీస్ పడింది పెయింట్స్ వచ్చి అన్ని పెయింట్స్ కలుపుకుని హార్డ్లీ 150 రూపీస్ ఉండొచ్చు బహుశా ఒక 3-4 కలర్స్ తీసుకుంటాం కాబట్టి మనం మిగిలినవన్నీ నేను ఇంట్లో ఉన్నవే యూస్ చేస్తున్నాను అండ్ ఎటు లేదన్నా మీరు అన్నీ కొనుక్కుని యూస్ చేయాలన్నా కూడా ఈ టైప్ క్యాండిల్ స్టాండ్ గణేష చేయడానికి మీకు హార్డ్లీ 400 మించి అవ్వకపోవచ్చు సో డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి డిఐవైస్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను దీని తర్వాత గణేష మిగిలిన పార్ట్స్ కూడా ఇయర్స్ అవన్నీ కూడా పెయింట్ చేసుకున్నాం మనం అండ్ ఇక్కడ వచ్చి మనకి పిక్చర్లో చూస్తే తొండానికి గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది కొంచెం షేడింగ్ ఇచ్చారు నేను దానికి నా ఫింగర్తోనే షేడ్ చేసేసాను లైట్గా ఇప్పుడు చెవులు అన్నీ చెవులకు కూడా పింక్ కలర్లో ఇట్లా డిజైన్ చేశారు వాళ్ళు పింక్ అండ్ ఎల్లో యూస్ చేశారు అండ్ నేను కూడా ఇక్కడ అవే కలర్స్ తీసుకున్నాను పిక్చర్లో చూపించినట్టే మీరు డిజైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీ ఓన్ క్రియేటివిటీ కూడా మీరు యూస్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు నేనైతే యాజ్ ఇట్ ఈస్ పిక్చర్లో ఉన్నదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకని యాజ్ ఇట్ ఈస్ అలానే డిజైన్ చేస్తున్నాను
సో ఇందాక చెప్పాను కదా ఈ వీడియో సక్సెస్ అవుతుంది అని నేనైతే బొమ్మ కంప్లీట్ చేసే వరకు కూడా అనుకోలేదు అది నిలబడుతుందా లేదా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నాకు సో అదంతా నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ మనం గమనిస్తే పిక్చర్లో మనకి అక్కడ రెడ్ కలర్తో షేడింగ్ ఇచ్చారు సో అందుకని నేను కూడా ఇక్కడ పింక్ కలర్ తీసుకుని లైట్గా షేడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు పాదాలని కూడా మనం పెయింట్ చేసుకుందాం ఇక్కడ నేను డాట్స్ పెట్టడానికి బార్బిక్యూ స్టిక్స్ ఉంటాయి కదా వుడెన్ స్టిక్స్ అది యూస్ చేస్తున్నాను దాంతో అయితే డాట్స్ ఈజీగా పెట్టొచ్చని అలాగే నెక్స్ట్ కిరీటానికి నేను ఇక్కడ స్టిక్స్ యూస్ చేస్తున్నాను ఈ స్టిక్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి మా బాబు మ్యాథ్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న స్టిక్స్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అండ్ వీటిని సేమ్ అలాగనే చిన్నవి పెద్దవి కట్ చేసుకోబోతున్నాను వీటికి కూడా మనం గోల్డ్ పెయింట్ చేసుకోవాలి సో మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి మార్క్ చేసుకుని సిజర్స్తో కొంచెం టచ్ ఇచ్చి చేత్తో విరిపేశాను ఈజీగానే విరిగిపోయాయి ఇదిగోండి 5 స్టిక్స్ రెడీ అయిపోయాయి సో మనం ఇప్పుడు వీటికి పెయింటింగ్ వేసుకుందాం గోల్డ్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను ఇది నేను 8 స్టిక్కి 2 కోట్స్ అప్లై చేశాను ఎందుకంటే కలర్డ్ స్టిక్స్ కదా సో గోల్డ్ అంతగా నాకు కనిపించలేదని చెప్పి 2 టైమ్స్ నేను అప్లై చేశాను అండ్ నెక్స్ట్ ఇలానే మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ కప్కి ఆ ప్లేట్కి కింద బేస్కి కూడా నేను పెయింట్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం హాట్ గ్లూతో స్టిక్ చేసేసుకుందాం ఇక్కడ నేను హాట్లో అప్లై చేస్తున్నాను కొంచెం మనం ఇక్కడ హాట్లో ఎక్కువ యూజ్ చేసుకుందాం దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో స్టిక్ చేస్తాం సో ఇది డ్రై అయిపోయాక నెక్స్ట్ మనం కాళ్ళని పెట్టేసుకుందాం గణేష్ పాదాలని ఇక్కడ చూసుకోండి స్టిక్ చేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉండేలాగా కొంచెం అటు ఇటు అయినా సరే మనకి చూడడానికి అందంగా అనిపించదు
దీని తర్వాత గణేష్ చెవులను కూడా మనం ఇక్కడ హాట్ గ్లూతో స్టిక్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ కిరీటం కూడా ఈ స్టిక్స్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. చెప్పాను కదా నా దగ్గర బిగ్ సైజ్ పూసలు లేవు, సో అందుకని నేను దీనిపైన సర్కిల్స్ కోసం హాట్ గ్లూను యూజ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా ఇవి స్టిక్ అయిపోయాలి. కొంచెం డ్రై అయ్యేదాకా మనం వాటిని దూరంగా పెట్టడమే బెటర్. ఒక 15 మినిట్స్లో అవి అయితే మంచిగా డ్రై అయిపోతాయి. దీని తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన బైండింగ్ వైర్ను ఎస్ షేప్లోకి తెచ్చుకోవాలి. నేను ఇదంతా చాలా ఈజీగా చేసేయగలిగాను కానీ ఇప్పుడు వచ్చే ఈ టాస్కే నేను చేయగలనా లేదా అనుకున్నాను. ఎందుకంటే ఈ బైండింగ్ వైర్ చాలా లావుగా ఉండడం వలన దాన్ని బెండ్ చేయడం చాలా కష్టమైంది అండ్ నాకు కరెక్ట్ షేప్ రాలేదు ఫస్ట్. సో హై సైజ్ పెద్దదైపోయింది అది. సో అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇట్లా ఒక వైట్ పేపర్ మీద రెండింటిని పెట్టాను. గణేష్ ఫేస్ ఇంకా కింద బాటమ్ని కూడా నేను పెట్టి పెన్తో నాకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ ఎస్ షేప్ డ్రా చేసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ డ్రా చేయకుండా చేశాను. నార్మల్గా ఎస్ షేపే కదా అని చెప్పి బెండ్ చేసేసాను, కానీ అది బెండ్ చేసిన దాకా ఉంది చాలా పెద్దదైపోయింది నేను చేస్తున్న గణేష సైజ్కి. సో అందుకని తర్వాత నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఇలా ఫాలో అయ్యాను. ఇది ఫాలో అవ్వడం వల్లనే నాకు సక్సెస్ అయ్యింది. ఇది ఇలా మనకి ఎస్ ఎంతవరకు కావాలో అంతవరకు ఎస్ షేప్ని డ్రా చేశాను. అండ్ ఈ బైండింగ్ వైర్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి. బైండింగ్ వైర్ కట్ చేయడం కూడా కొంచెం మనకి దాన్ని బెండ్ చేయడం కూడా కష్టమైన పనే, ఎందుకంటే అది చాలా థిక్గా ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ ఒక హ్యామర్ తీసుకుని రౌండ్గా ఉండే ఒక స్టీల్ డబ్బాకి హ్యామర్తో దాన్ని కొడుతూ ఇట్లా బెండ్ చేసుకున్నాను. చాలా నీట్గా వచ్చింది. సో ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇట్లా రెడీ చేసుకుని దీనికి ఇప్పుడు మనం స్టిక్ చేసేద్దాం. అయితే ఇక్కడ కూడా నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. దీని హెడ్ని అయితే చాలా ఈజీగా స్టిక్ చేయగలిగాను, కానీ బోటమ్ పార్ట్లో స్టిక్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మనకున్న ఐస్ క్రీమ్ కప్ ఈ షేప్లో ఉండడం వలన బైండింగ్ వైర్కి టచ్ అవ్వడం లేదు, జస్ట్ ఒక్క పాయింట్లో మాత్రమే టచ్ అవుతుంది. సో దానివల్ల అది నిలబడుతుందా లేదా అనుకున్నాను. ఆ తర్వాత నేను ఏం స్టెప్ తీసుకున్నానో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే హెడ్ని స్టిక్ చేసేద్దాం. సో ఇలా ఉంది, మనకి ఇలా రావాలి. కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకొని వెనక్కి తిప్పేసి ఇట్లా స్టిక్ చేయడమే. కొంచెం ఎక్కువ హాట్ గ్లూనే యూజ్ చేసుకోండి. సో ఇంకొంచెం సేపు ఇది డ్రై అయ్యేదాకా పక్కన పెట్టేసేయండి. అది పూర్తిగా డ్రై అవ్వకుండా మాత్రం కడపొద్దు. సో చూసారా, కదుతూ ఉంటే అది పైకి లేచిపోతుంది. సో దాన్ని వదిలేద్దాం. సో ఇట్లా డ్రై అయిపోయాక నేను చెప్పాను కదా ఇది నిలబడ్డం లేదని. అప్పుడు నేను చేసింది ఏంటంటే అదే బైండింగ్ వైర్ని కొంచెం హీట్ చేసి అక్కడ ఒక చిన్న హోల్ చేశాను. హోల్ చేసి బైండింగ్ వైర్ని అందులో పెట్టి
కార్డ్లు అప్లై చేశాను అక్కడ బైండింగ్ వైర్ని అందులోకి కొంచెం దింపేశాను సో దానివల్ల అది చాలా స్ట్రాంగ్గా నిలబడింది చూసారు కదా పైన ఐస్ క్రీమ్ కప్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక చిన్న పాయింట్లో టచ్ అవుతుంది అంటే ఆ ఒక్క పాయింట్ వల్ల మనకి గణేశ నిలబడదు వెనక్కి పడిపోతాడు సో అందుకని నేను ఈ ప్లాస్టిక్ ప్లేట్ యూజ్ చేయడం వల్ల నాకు అదొక పెద్ద ప్లస్ అయింది ఇక్కడ సో దానికి ఇలా ఈజీగా హోల్ పెట్టేసుకుని హాట్లో అప్లై చేసేసాను జస్ట్ బైండింగ్ వేర్ ఒక్కసారి హీట్ చేసి ప్లేట్ మీద పెడితే చాలు వెంటనే మెల్ట్ అయితే మనకి హోల్ పడిపోతుంది అది కూడా మెస్సీ అవ్వకుండా కరెక్ట్ మనకి ఎంత కావాలో అంత హోల్ మాత్రమే పడుతుంది సో మనం అట్లా ఫిక్స్ చేసేసుకోవాలి సో ఎక్కడైతే ఒక చిన్న పాయింట్లో ఇక్కడ మనకి గణేష టచ్ అవుతుందో అక్కడ కూడా మనం కరెక్ట్గా గ్లూ అప్లై చేసేసుకుందాము కరెక్ట్గా చూసుకోండి గణేష ఫేస్ లెగ్స్ అన్నీ కరెక్ట్గా మనకి సెంటర్లో ఉన్నాయి అన్నప్పుడు మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ హాట్లో వేసేసుకోండి నేను ఫస్ట్ ఆల్రెడీ వేశాను సో అప్పుడుగా నాకు కొంచెం అది సెంటర్లో అనిపించక మళ్ళీ దాన్ని ఇంకొకసారి అడ్జస్ట్ చేసి మళ్ళీ గ్లూ పెట్టాను అది చాలా బాగా సెట్ అయ్యింది అండ్ అది చాలా బాగా ఉంది కూడా ఇది చేసి నేను 3 డేస్ అవుతుంది ఇప్పటి వరకు దానికి ఏ ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఉంది అది సో మీరు కూడా ఇలాంటి డిఐవైస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూసారు కదండి ఈ డిఐవై ఇదిగోండి ఇది నేను చేసిన గణేష సో ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో మనం చాలా ఈజీగా క్యాండిల్ స్టాండ్ గణేషాన్ని చేసుకోవచ్చు సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డిఐవై క్రాఫ్ట్స్ ప్లస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్